పాపం నుండి విడుదల నువ్వు ఆయన నమ్మితే నరకం నుండి విడుదల నువ్వు ఆయన నమ్మితే ఆయనవన్నీ నీవే అయితే నువ్వు ఆయన్ని నమ్మటమే కాదు ఆయన నిన్ను నమ్మునట్లు కూడా నువ్వు రెడీ కావాలి స్తోత్రం అబ్రహాము దేవుని నమ్మాడు ఇది అందరికీ తెలిసిన మాటే ఆ తర్వాత లైన్ మీరు పూర్తి చేయండి నేను ప్రార్థన చేయబోతున్నా అబ్రహాము దేవుని నమ్మెను ఏవెంచబడిను అబ్రహాము దేవుని నమ్మెను నమ్మెను అనే మాట చాలాసార్లు చూస్తాం కానీ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఈ మాట లేదు దేవుడు అబ్రహామును కూడా నమ్మాడు అబ్రహాము దేవుడిని నమ్మాడు దేవుడు కూడా అబ్రహామును నమ్మి మై ఫ్రెండ్ అన్నాడు నా స్నేహితుడు నా స్నేహితుడు నా ప్రియమే దేవుని బిడగారా మోసే దేవుడిని నమ్మాడు దేవుడు కూడా మోసేని నమ్మి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు స్తోత్రం హలో లూయా అట్లాగ దేవుడు మనల్ని నమ్మాలి నమ్మునట్లు మనం మన నమ్మకత్వాన్ని నిరూపించుకోవడానికి మనవంతు మనం పోరాడాలి ప్రతికూలతలు ఎన్నొచ్చినా అపనమ్మక స్థలం కాకూడదు అంతవరకు నమ్మకంగా ఉండు నేను నీకు జీవకిరీటం ఇస్తాను అన్నాడు ఒకవేళ యేసుప్రభుని నమ్ముకున్నందుకు మిమ్మల్ని అందరినీ పనుల్లోంచి తీసేస్తున్నాం మీరు ఆదివారం సెలవు అంటారు శుక్రవారం ఉపవాసం సెలవు అంటారు నీ సెలవులు మా వల్ల కాదు ఇంకొకటి చూసుకోపోండి అంటే అప్పుడు నీ నమ్మకత్వం బయటపడిద్ది పోతే పో ఇకపోతే పో నీ దగ్గర పదిహేను వేలు పదివేలు వచ్చేది ఇంకో దగ్గర ఐదు వేలు ఆరు వేలే పర్వాలేదు తింటాం అందులోనే సర్దుకొని ఏదో చాకిట్ చేసుకొని తింటాం అంతేకాని మీకు నమ్మకంగా ఉండి దేవునికి అపనమ్మకస్తులుగా ఉండం నాకు దేవుడే ముఖ్యం అంటావో ఇంకేమంటావో చూస్తాడు ఆయన నా ప్రియమైన దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నా మన నమ్మకత్వాన్ని దేవుడు ఖచ్చితంగా పరీక్షిస్తాడు